హైదరాబాద్ లో మెగా సిటీ పోలీస్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. పోలీస్ వ్యవస్థ పురణి వసీకరణ ప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లకి ఏర్పాట్లకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ లా అండ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లలో ఏర్పాట్లు కానున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 35 సంవత్సరాల తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ సిపిసివి ఆనంద్ మాట్లాడుతూ 35 తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ల పెంపు, జోన్ల ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. పురణి వ్యవస్థీకరణ కమిటీ 6 పాటు కూర్చొని కొత్త పోలీస్ స్టేషన్లను ప్రతిపాదించిందని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పదవిలో 35 క్రితం 25 జనాభా ఉండేదని ఇప్పుడు అది 85 పెరిగిందన్నారు. అప్పుడు జనాభా 25 ఉండేది హైదరాబాద్ సిటీలో, ఇప్పుడు 80 చేరుకుంది. 2002 మీకు గుర్తుంటుంది సెమీ రియార్గనైజేషన్ లాంటిది హైదరాబాద్ సిటీ పోలీస్ లో జరిగింది. అప్పుడు సెంట్రల్ జోన్ అనేది ఒక కొత్త లా అండ్ ఆర్డర్ జోన్ క్రియేట్ చేయడం, 2 అడిషనల్ సిపి పోస్టులు, అప్పుడు అడిషనల్ సిపి కోఆర్డినేషన్ అని ఉండేది, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, అడిషనల్ సిపి ట్రాఫిక్ మరియు అడిషనల్ సిపి క్రైమ్ అని 3 పోస్టులు క్రియేట్ చేయడం, దాంతో సహా జాయింట్ సిపి పోస్టులు 3 ఉండేది, అది కూడా 5 పెంచడం, ఇదంతా జరిగింది. కానీ అప్పుడు పోలీస్ స్టేషన్ సంఖ్య ఏం పెరగలేదు, దాని శాంక్షన్ స్ట్రెంగ్త్ కొద్దిగా పెంచడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్ పరిధులు ఏదైతే ఉంటాయో జ్యూరిస్డిక్షన్స్ అవి అన్నీ అదే విధంగా కొనసాగుతూ వచ్చాయి. 2016 ఎప్పుడైతే రాష్ట్రంలో కొత్త జిల్లాలు, దాని ప్రకారం కొత్త పోలీస్ స్టేషన్లు ఇవన్నీ శాంక్షన్ అయినప్పుడు జరిగినప్పుడు, అప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ని టచ్ చేయలేదు. అప్పుడు కూడా అదే ఓల్డ్ సిస్టమ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఈ సమయంలో ఈ జనాభా కాకుండా వాహనాల సంఖ్య కూడా మీరు అక్కడ చూస్తున్నారు. 1987 అక్కడ ఉండేది ఆ టైంలో. 2002 సెమీ రియార్గనైజేషన్ జరిగినప్పుడు 15.15 ఉండేది. 2020 70 ఉన్నప్పటికీ ఇన్ 2023 ఇప్పుడు 80 చేరుకుంది. కోవిడ్ టైంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ మరి మన ఆర్టీఏ నుండి తీసుకున్న ఫిగర్స్ ప్రకారం 2021 జనవరి నుండి ఈ 3 2022 ఎండ్ వరకు దాదాపు 20 యాడ్ అయ్యాయి. అంటే కోవిడ్ వల్ల మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఆధారం తగ్గి అందరు కూడా ఇండివిజువల్ వెహికల్స్కి అలవాటు పడడం, ఇప్పుడు కూడా మెట్రోలో మీరు చూస్తున్నారు ప్రయాణికుల సంఖ్య కొద్దిగా తక్కువగానే ఉంటుంది, ఇంకా నార్మల్సీ రాలేదు. సో అందుకని వాహనాల సంఖ్య కూడా బాగా విపరీతంగా పెరగడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.